దేవుని వారు పూర్ణ హృదయముతో నా యుద్ధకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదను ఇర్మయా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు ఇజ్రాయేలీలను గూర్చి మాట పలుకుతున్నాడు ఇజ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల బబులోనుకు బానిసలుగా వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయారు అనడం కన్నా దేవుడే వారిని అప్పగించాడు వారికి శిక్ష విధించాడు అనవచ్చు అయితే దేవుడు వారిని ఆ శిక్షలోనే విడిచిపెట్టలేదు ఒకడు మంచి అంజూరపు పనులను లక్ష్య పెట్టినట్లు ఆయన వారిని లక్ష్య పెట్టెను వారికి మేలు కలుగునట్లు ఆయన వారి మీద దృష్టి ఉంచుచు వారి దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదనని పెళ్లగింపక వారిని నాటేదనని వారు పూర్ణ హృదయముతో ఆయన ఎద్దుకు తిరిగి రాగా వారు ఆయన జనులగునట్లు వారికి ఆయన దేవుడగునట్లు వారు ఆయనను ఎరుగునట్లు చేసేదనని అట్టి హృదయమును వారికిచ్చేదనని వాగ్దానం ఇచ్చాడు ప్రియలారా ఇదే వాగ్దానం ద్వారా దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు మనము దేవునికి వ్యతిరేకంగా జీవించి ఆయనకు దూరమైపోయిన మనము చేసిన పాపములను బట్టి శిక్ష గుండా వెళుతున్న ఆ శిక్షలోనే దేవుడు మనల్ని విడిచిపెట్టనని మనకు మేలు కలుగునట్లు ఆయన మన మీద దృష్టి ఉంచునని మనము పూర్ణ హృదయముతో ఆయన యుద్ధకు తిరిగి రాగా ఆయన మనల్ని క్షమించి మనకు నూతన హృదయమును అనుగ్రహించునని ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రియులార ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేయక హృదయమును కఠినపరుచుకొనక ఆయన వైపు తిరిగి ఆయన ఇచ్చే క్షమాపణను పొందుకోవడం మనకు ఎంతైనా మేలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలెను వారి యహోవ వైపు తిరిగిన యెడల ఆయన వారి ఎందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన తిరిగినేడలా ఆయన బహుగా క్షమించును ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మన మార్గముల కంటే ఆయన మార్గములు మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని ప్రియులారా లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుతురో దానికే దాసులు అగుదురని మీరు ఎరుగరా మీరు పాపమునకు దాసులై ఉంటరు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతురి ఎందుకు దేవునికి స్తోత్రము మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమమును చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాస్తులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటుంది అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేను వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్యజీవము ఏలే అనగా పాపము వలన వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు వేస్తున్నందు నిత్య జీవము అని సహోదరి సహోదరులారా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచిచూండెను విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలను సంతానము కలిగెను వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కారా వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునే ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏలే అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము పూర్ణ హృదయముతో నీ వద్దకు తిరిగి రాగా నీవు మమ్మల్ని క్షమించి మాకు నూతన హృదయమును అనుగ్రహించదనని నీవిచ్చే క్షమాపణను పొందుకోవడం మాకు ఎంతైనా మేలని తెలియజేశావు తన నీకు స్థుతులు దేవ నీవు మాకు దొరుకు కాలమునందు మేము నిన్ను వెతికే వారముగా నీవు సమీపములో ఉండగా నిన్ను వేడుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మా అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిమో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మా అవయవములను నీతికి దాసులుగా అప్పగించుటకు కృపచూపమని నీవు దేనికి శిల్పియు నిర్మాణకుడవై ఉన్నావో పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్